భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో అబ్ కీ బార్ 400 బార్ అనే నినాదంతో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి ఊహించని స్థాయిలో గట్టి షాక్ తగిలింది. తాము వేసిన అంచనాలకు భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో కంగు తిండే. 2014-2019 ఎన్నికల్లో దేశ ప్రజలు తమకి భారీ సీట్లతో అధికారాన్ని కట్టపెట్టడంతో ఈసారి అంతకు మించి సీట్లు రావడం పక్క అని ఆ పార్టీ భావించింది. కానీ ఇండియా కూటమి ప్రబంధనంతో బీజేపీ అంచనాలన్నీ బోల్తాపడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీనే ఎదురైంది. గత 2 ఎన్నికల్లో 2014-44, 2019-52 సీట్లు మాత్రమే కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈసారి సెంచరీ మార్క్ చేరువలో 99కి చేరింది. అంటే గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య గణనీయంగానే పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు జాతీయ పార్టీలకు ఎంత ఓటింగ్ శాతం నమోదైంది, వ్యత్యాసం ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 2019-303 సీట్లు సాధించిన ఈ పార్టీ ఈసారి 240 సీట్ల వద్దనే ఆగిపోయింది. అంటే గతంలో కొన్న 63 సీట్లు తగ్గాయి. అయితే ఓట్ల పరంగా చూస్తే ఈ తేడా చాలా స్వల్పంగా ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 37.7% ఓట్లు పొందగా ఈసారి 36.56% ఓట్లు సాధించింది. అంటే కేవలం 1.20% ఓట్లు మాత్రమే తగ్గాయి. అయినప్పటికీ 63 సీట్లను కోల్పోయింది. యూపీలో ఓటింగ్ గణాంకాలు 2019 మాదిరిగానే కనిపించినప్పటికీ ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తు కమలం పార్టీని దారుణంగా దెబ్బతీసింది. ఇక దక్షిణాదిన ఆ పార్టీ ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సీట్లు పెరగలేదు. ఉదాహరణకు తమిళనాడులో ఓట్ల శాతం 10% పెరిగినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. బీజేపీ ఓడిన ఆ 63 సీట్లు ఇండియా కూటమి ఖాతాలోకి పడ్డాయని తెలుస్తోంది. ఈ లెక్కను చూస్తే రెట్టింపు స్థాయిలో కాంగ్రెస్ లాభపడి బలపడిందని చెప్పొచ్చు. ఇండియా కూటమికి ఈసారి అధికారం దూరమైనా వచ్చే ఎన్నికల నాటికి ఇంకా రెట్టింపైన గ్రాఫ్ పెంచుకుంటుందని, కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.